వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయకునికి నైవేద్యంగా పెట్టుకుని బియ్యం రవ్వ ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వినాయకునికి నైవేద్యంగానే కాకుండా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నైట్ బియ్యం నానపెట్టేసి మార్నింగ్ దాన్ని ఆరబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పిండిని సపరేట్గా తర్వాత ఫైనల్గా ఈ విధంగా రవ్వ వస్తుందన్నమాట. నేను కాబట్టి ఈ రవ్వని ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత టీ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చిశనగపప్పు వేసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా రవ్వ అవుతుందన్నమాట. ఇది మనం బయట కొనేది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు బాగా ఫైనల్గా పిండంతా తీసిన తర్వాత ఈ విధంగా రవ్వ చేశారంటే బాగా వస్తుంది బయట కొనుక్కున్న దానిలాగే. చూసారు కదా ఇప్పుడు నేను కొంచెం నెయ్యిని వేసుకున్నాను. చూసారంటే పచ్చిశనగపప్పు మనం పట్టుకుంటే మెత్తగా ఉంది కదా, ఈ టైంలో మనం రవ్వని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసామంటే అదే ఉడికిపోతుంది. చూసారు కదా ఈ విధంగా అయిపోయింది. ఇంకా 1-2 మినిట్స్ ఉంచారంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని 1-2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ విధంగా పల్చగా లేయర్ లాగా పెట్టేసేసుకొని ఆరబెట్టేసేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు కట్టుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా ఉండలు మనం లడ్డూలు చేసుకుంటాం కదా, అదే విధంగా చేసుకున్నామంటే సరిపోతుంది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వ ఉండ్రాలు తయారైపోయాయి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.